నమస్కారం సార్. నమస్కారం అమ్మ. మనమందరము సుఖ జీవనం గురించి మాట్లాడుతూ ఉంటాం, సుఖ ప్రసవం గురించి మాట్లాడతాం, సుఖ నిద్ర గురించి కూడా మాట్లాడతాం. మరి మనం ఎవ్వరు మాట్లాడింది ఏంటో తెలుసా? సుఖ విరేచనం. సుఖ విరేచనం అనేది దశాబ్దాలుగా అందరూ అవాయిడ్ చేస్తున్న టాపిక్. అసలు సుఖ విరేచనం అంటే ఏమిటి? సుఖ విరేచనం అవ్వాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, అమ్మా, ఈరోజు అందరూ సిగ్గుపడే విషయాన్ని వాళ్ళందరి తరపున నేను మీ ముందు పెడుతున్నాను. సుఖ విరేచనం. అవునమ్మా. ఎక్కడో చదివినట్టు, నేను ఎక్కడో విన్నానో చదివానో గుర్తులేదు, కానీ మనకి దీని మీద ధ్యాస ఉంటుంది, కానీ దాని మీద ధ్యాస ఉండదట. అవునండి. అలాగా సుఖ విరేచనం అంటే ఏంటండి అసలు? సుఖ విరేచనం అంటే దొడ్లోకి వెళ్ళి కూర్చున్న వెంటనే ముందు మోషన్ రావాలి. మోషన్ వస్తుండగానో మోషన్ అయిన వెంటనే అప్పుడు మూత్రం స్టార్ట్ అవుతుంది. మూత్రం స్టార్ట్ అయిన వెంటనే మనకి కడిగేసుకోవాలని సంతృప్తి కలగాలి. అలా మోషన్ అంతా ఒక అర నిమిషం నుంచి ఒక నిమిషం లోపే ఆవు పేడేసినట్టుగా ఒక దులిపినట్టుగా అట్లా పడిపోవాలి. అది సుఖ విరోచనం అంటే. ఇలాంటి నిర్వచనం మీరు వినేసరికి ఏమనిపిస్తుంది? అసలు సాధ్యం కాదు అని అనిపిస్తుంది డాక్టర్ గారు. మీలో కొంతమంది జన్మకు అది కాదులేండి రాజుగారు, మా బ్రతుక్కు అని అనుకోవచ్చేమో, కానీ మీ అందరికీ అది సాధ్యమవుతుంది. అది ఎలాగో నేను చెప్తాను. కానీ మనందరికీ దొడ్లోకి వెళ్ళి కూర్చుంటే ముందు వెళ్ళింది దీనికైతే ఫస్ట్ ఇది వస్తుంది. ఎందుకంటే దీనికి బద్ధకం లేదు కదా, బుస్సుని ఇది వచ్చేస్తుంది. నాకు బద్ధకం ఉందిలే, నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు అంటుంది. అందుకని ఇది నిదానంగా వస్తుంది. అంచేత బెత్తడి పైన ఉన్నది కిందకు దిగటానికి దొడ్లో కూర్చొని గడపెట్టుకున్నాక ఎవరవస్థలు అలపడుతూ ఉంటారు. డాక్టర్ గారు, అసలు సుఖ విరేచనం అవ్వకపోతే కలిగే నష్టాలు ఏంటండి? మామూలుగానమ్మా, మలము అనేది వ్యర్థము. మనం తిన్న ఆహార పదార్థాలను అరిగించి రసంగా మారిన తర్వాత ఆ రససారాన్ని ప్రేగులు పీల్చేసుకుంటాయి. తిన్నది ఒంటికి పట్టిందంటే రక్తం లోపలికి వెళ్ళిందంతా ఒంటికి పట్టినట్టు. ఏవైతే సరిగా అరక్కుండా మిగిలిపోతాయో అలాంటివి, ముఖ్యంగా పీచు పదార్థాలు, సరిగా నమలనివి, సరిగా అరగనివి, ఇలాంటివన్నీ ప్రేగుల్లో ఉండిపోతాయి బ్లడ్లోకి వెళ్ళలేక. అప్పుడు చిన్న ప్రేగులు అంటే మీరెటు లోపలికి వెళ్ళలేకపోయారు కదా, కనీసం కిందకన్నా వెళ్ళండి, ఇక్కడే కూర్చుంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని దీన్ని మలం ప్రేగులు తోసేస్తాయి అన్నమాట. ఇక దీంతోపాటు శరీరంలో రోజు కొన్ని కోట్ల కణజాలం చనిపోతుంటాయి. ఆ చనిపోయిన కణాలు వ్యర్థమంతా కూడా సుమారు ఒక 20-25% మలం ప్రేగులు వదలబడుతుంది తీసుకొచ్చి. ఇది డ్రైనేజ్ కదా. వేస్ట్ అంతా కూడా ఈ అరగనవి నమలనవి పీచు పదార్థాలు పట్టుకుని చీపురులాగా ఊడ్చుకుని కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ మలములో మనందరికీ వచ్చేవి కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకని టమోటా తొక్కలు, దోసకాయ గింజలు, ఆవాలు, మనం ఇంట్లో కనుక మోషన్కి వెళితే కమోడ్లో కనుక ఎట్లన్నా ఇవన్నీ కుళ్ళిపోతాయి. అదే ఎవరన్నా కాలవగట్టుకు చెంబట్టుకు వెళ్ళారనుకోండి, ఇక ఇవన్నీ ఆరు బయటికి వెళ్ళిపోతాయి కాలవగట్లకి. చక్కగా మనం వెళ్ళొచ్చేస్తాం, మన పని అయిపోతుంది. పాపం గింజలు ఉన్నాయి కాబట్టి ఆ రోడ్లమ్మట, కాలవగట్లమ్మట, చెరువుగట్లమ్మట, టమోటా మొక్కలు, పచ్చిమిరకాయ మొక్కలు, దోసకాయ పాదులు ఇవన్నీ ఫ్రీగా పడి మలుస్తూ ఉంటాయి అన్నమాట. మా చిన్నప్పటి రోజులు అయితే ఎవరిక్కడికి వచ్చి నారు పోస్తారా అనుకునేవాళ్ళం. ఫ్రీగా ఈ కాయలు దొరికితే కోసుకొచ్చుకుని ఇంటికి అడుకోరు వండేసుకునేవాళ్ళం అండి. అంటే చూడండి, నమిలితే లోపలికి వెళ్తాయి, నమలిపోతే ఇవన్నీ కిందకు వచ్చేస్తాయి. అందుకని ఇవన్నీ గనక విసర్జన సరిగా చేయకపోతే మీరు డస్ట్బిన్ పారైనట్లే. అందుకని నేనేమంటాను తెలుసండి, మన మలం ప్రేగుని అటాచ్డ్ డస్ట్బిన్ అంటాను. అందులో పడిందంతా వేస్ట్ డస్ట్బిన్ దాచుకుంటే ఏమైనా వస్తుందండి? రెండు రోజులు నిల్వ ఉంచితే కంపు, పురుగులు పుడతాయి, దోమలేగలు పుడతాయి. సేమ్ మన మలాన్ని దాచుకుంటే మనకు జరిగే నష్టం కూడా ఇంతే. కానీ డాక్టర్ గారు, మీరు చెప్పిన సుఖ విరేచనం డెఫినేషన్ అయితే మా ఎవ్వరికీ జరగట్లేదు. సో ఖచ్చితంగా నాకు తెలిసి మాలో 300 మంది ఏదో తప్పు చేస్తున్నాం. సుఖ విరేచనం విషయంలో జనరల్గా జనాలు చేసే పొరపాట్లు ఏంటంటారు? 300 మంది కాదమ్మా, 99.9 మందికి నేను అన్నట్టు మోషన్ వెళ్ళదు. పశువులకు మాత్రం అట్లా వెళుతుంది. కానీ మనిషికి కూడా వెళ్ళాలి అని నేను ప్రయత్నం చేసి ఒక 30 ఏళ్ల క్రితం ఒక టెక్నిక్ ఆలోచించి ప్రయత్నం చేస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు నాకు 30 ఏళ్ల నుంచి రోజుకు 2-3 సార్లు చక్కగా అలా వెళ్ళిపోతుంది. మరి మీలాగా మాకు కూడా సుఖ విరేచనం అవ్వాలంటే మీరు చేసినట్టు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పండి. ఉదయం లేచిన వెంటనే మీరు బెడ్ కాఫీ తాగకుండా దుర్వాసన ఉంటే నోరు బ్రష్ చేసేసుకోండి.
ఒక లీటరం పావు గోరువెచ్చని నీళ్ళు తీసుకుని త్రాగటానికి ప్రయత్నం చేయండి. పొట్టలో లీటరం పావు నీళ్ళు కనుక త్రాగితే ఈ నీళ్ల బరు వెళ్ళి పొట్టలో పడుతుందన్నమాట. అంటే మన పెద్దలు చూడండి, మంచం దగ్గర రాగి చెంబు పెట్టుకుని లేచిన వెంటనే మర్చిపోకుండా మంచం తీసేలోపు గుర్తొస్తుందని రాగి చెంబు నీళ్లు తాగేసి చెంబట్టు కాలువ కట్టుకెళ్ళేవారు. మనకు సుఖ విరోచన అవ్వాలంటే తోపుడు ఉండాలి. ఈ తోపుడు అనేది ఎలా ఉంటే బాగుంటుందంటే, మామూలుగా మన మలం ప్రేగు పైన పొట్టు ఉంటుంది ఇట్లా. ఈ పొట్టలో ఒక లీటరం పావు నీళ్లు పడేసరికి ఈ బరు వెళ్ళి మలం ప్రేగు నెత్తిన పడి ఒత్తుతుంది అన్నమాట. అందుకని తల్లిపాలు తాగే బిడ్డలు కూడా పొట్ట నిండా పాలు తాగాక మోషణకి వెళ్తారు. అంచేత ఈ నీళ్ల బరు వెళ్ళి మలాన్ని తోస్తుంది. అందుకని ఈ తోపుడికి మోషన్ వస్తుంది, రిఫ్లెక్స్ మెకానిజం అంటారు సైన్స్లో. దాంతో ఈ ప్రెషర్కి మోషన్ మూవ్ అవుతుంది అన్నమాట. అంచేత నీళ్ళని ఇట్లా లీటరం పావు తాగాలి. అర్జెంట్ అనిపిస్తుంది. ఎంత అర్జెంట్ అనిపించాలంటే, నాకు ఆపుకోకుండా వచ్చేస్తున్నది, ఇక నా వల్ల కాదు, పరిగైపోతే చాలా ఇబ్బంది అన్నంత ఊపు రావాలి మీకు. అంత బాగా అర్జెంట్ అన్నప్పుడు వెళితే జాడించి సుఖ విరోచనం ఒక 5-6 సెకండ్లు 10 సెకండ్లు అట్లా అయిపోతుంది అన్నమాట. చేత లీటరం పావు నీళ్లు త్రాగటం పెద్దవాళ్ళకి మంచిది. పిల్లలకి వయసులో ఉన్నవారికైతే వాళ్ళ కడుపుకి ఇబ్బంది లేకుండా 2 గ్లాసులా 3 గ్లాసులు అట్లా త్రాగినా సరిపోతుంది అన్నమాట. అలవాటు లేకపోతే ఒకటేసారి నీళ్ళు తాగాలంటే కొంచెం కడుపులో తిప్పినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అవునండి. అందుకని ఇట్లా ఎవరికైతే అలవాటు లేదో, అలాంటి వారు అలవాటు చేసుకోవటానికి ఏం చేయొచ్చు అంటే, ముందు ఒక 1/2 లీటర్ నీళ్ళు తాగండి అమ్మా. 1/2 లీటర్ వరకు అయితే ఈజీగా తాగేస్తారు. ఒక 2 మినిట్స్ తాగండి. ఈలోపు కొంచెం వెళ్ళిన గాలి కానీ లోపల ఏమైనా గ్యాసెస్ ఉంటూ బయటకు వచ్చేస్తాయి, తిరేనుపు రూపంలో ఫ్రీగా ఉంటుంది. ఇంకొక గ్లాస్ తాగండి. ఇంకో 2-3 మినిట్స్ తాగి ఇంకొక గ్లాస్ తాగండి. ఇట్లా 4-5 నిమిషాల నుంచి 6 నిమిషాల్లో ఈ లీటర్ నుంచి 1.5 లీటర్ నీళ్ళు తాగండి, బాగుంటుంది. ఎందుకంటే మన పొట్ట 1.5 లీటర్ నుంచి, మగవాళ్ళకైతే 2 లీటర్ల కెపాసిటీ దాకా ఉంటుంది, ఆడవారికి 1.5 లీటర్ నుంచి 1.5 లీటర్ మధ్యలో కెపాసిటీ ఉంటుంది పొట్టకి. అంచేత ఇది తాగితే ఆ ప్రెషర్కి ఆటోమేటిక్ వచ్చేస్తుంది అన్నమాట. ఆహార అలవాట్లో కూడా ఏమైనా మార్పులు చేసుకోవాలా? అవునమ్మా. కేవలం ఏదో నీళ్ళ వరకే పని అయిపోదు. ఆహారంలో పీచు పదార్థాలు ఉన్నాయి, బాగా తీసుకోవాలి. ఈ పీచు పదార్థాలు అనేవి సుఖ విరోచన అవటానికి ప్రేగుల్ని క్లీన్ చేసే చీపుర్లు అన్నమాట. అవి ఇంటికి చీపురు లేకపోతే ఎంత నష్టమో, ఒంటికి పీచు పదార్థాలు తినకపోతే అంత నష్టం అన్నమాట. అందుకే నేను అంటాను, చీపురు లేని ఇల్లు పీచు తినని ఒళ్ళు. సామెత చాలా బాగుంది డాక్టర్ గారు. పీచు పదార్థాలు ఎందులో ఉంటాయంటే, ముఖ్యంగా పాలిష్ పట్టని ధాన్యాలన్నింటిలో అన్నిటికంటే ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయండి. అంటే ముఖ్యంగా చిరుధాన్యాలు, కొర్రలు, సామలు, అరికలు, రాగులు, జొన్నలు, వీటిలో పీచులు బాగా ఉంటాయి. కాస్త బియ్యంలో తక్కువ ఉంటాయి, తెల్లటి బియ్యంలో 0 అన్నమాట. పాలిష్ పట్టని ముడి బియ్యంలో కూడా తక్కువ ఉంటాయి. అట్లాగే ఓట్స్లో కూడా పీచులు బాగా ఉంటాయి. దీంతోపాటు కూరలు ఎక్కువగా తింటే కూరల్లో పీచులు బాగా ఉంటాయి. పండ్లు బాగా తీసుకుంటే అందులో పీచులు బాగా ఉంటాయి. ఇలాంటి ఆహారాలు బాగా తింటే చక్కగా సుఖ విరోచనం అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు మంచినీళ్ళు తాగి ఆహార నియమాలు పాటిస్తే సుఖ విరోచనం అయిపోతుంది కదా? అంటే ఎక్కువ మందికి అవుతుందమ్మా. కొంతమంది ఆహారం తింటారు, నేను చెప్పినట్టు లీటరం పావు గోరువెచ్చ నీళ్ళు తాగుతారు, కానీ నీళ్లు తాగేసరికి వాళ్ళకి ఏ ఫోన్ వస్తుంది, 10 నిమిషాలు పావుగంట ఫోన్లో మాట్లాడతారు. కొంతమంది ఎవరో పిలిచారని అటు వెళ్ళిపోతారు. అలాంటి వారికి మనసు పనిలోకి వెళ్ళేసరికి ప్రేగుల్లో మలాన్ని పట్టుకున్న కండరాలుగా నరాలుగా రిలాక్స్ అవ్వవు. అందుకని బ్రేకుల్లో పట్టుండి మోషన్ జరగనయ్యవు. అందుకని ఇక ఎంత ప్రయత్నం చేసినా ఇది వస్తుంది తప్ప వాళ్ళకి ఇది రాదు ఇక. అందుకని నీళ్లు తాగాక మనసు పెట్టడం అతి ముఖ్యమైన పని. ఈ విషయంలో అశ్రద్ధ చేయకండి, చక్కటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఆరోగ్యంగా ఉండడానికి, సుఖ విరేచనం అవ్వడానికి డాక్టర్ గారు ఇచ్చిన సలహాలను పాటిస్తే అనారోగ్యానికి దూరంగా ఉండొచ్చు. సుఖ విరేచన ప్రాప్తిరస్తు.